డాక్టర్ గారు స్వప్నస్కల్లాలు ఉంటే గర్భం రాదా స్వప్నస్కల్లాలకి గర్భం రాకపోవడం సంబంధం లేదు కదా స్వప్నస్కల్లాలు అంటే మామూలు గర్భం వస్తుంది అదే ఇదే స్వప్నస్కల్లాలు ఉన్నా సరే స్త్రీలలో గర్భం మామూలుగా వస్తుంది అలాగే మగవాళ్ళు స్వప్నస్కల్లాలు వచ్చి వీర్యం పోయినప్పుడు కూడా మామూలుగా వాళ్ళు సెక్స్ అప్పుడు వీర్య కణాలు విదురవుతాయి అవి గర్భం అన్నంతో కలుస్తాయి గర్భం వస్తుంది ఆడవాళ్ళు అంచేత స్వప్న ఆడవాళ్ళలో స్వప్నస్కల్లాలు ఉన్నప్పటికీ గర్భం మామూలుగా వస్తుంది వీరి కణాలు వీళ్ళు కలిస్తేనే వస్తుంది కానీ స్వప్నస్కల్లాల వల్ల మొత్తం అవ్వదు స్వప్నస్కల్లాలు ఉన్నంత మాత్రాన కడుపు రావడం రాకపోవడం ఉండదు